రైట్, మీరు చెప్పండి నిజంగా సిద్దిపేట యువత ఎట్లా ఉన్నది? దీని మీద ఈ రైతాంగం అంటే, రైతాంగం అంటే తెలియని ఓ సన్నాసి రాష్ట్ర ముఖ్యమంత్రి గడ్డ మీద కూర్చున్నప్పుడు నేనేం చేయాలి, మీరు ఏం చేస్తారు చేస్తా అంటే మీ కార్యాచరణ ఏంది సార్? ఆయన ఓటుకు నోటు దొంగ. ఆ ఓటుకు నోటు దొంగకు రైతుల గురించి ఏమేరిక, వ్యవసాయం గురించి ఏం తెలుసు, ఆయన ఏం మాట్లాడాలని పరిపాలిస్తున్నాడు? ఇదే ముచ్చట నేను 500 రూపాయలు ఇయ్యను అని మన ఓట్లేసాకంటే ముందు ఎందుకు చెప్పలేదు సార్? రాజకీయం చేస్తుంది ఎవరు సార్? అంటే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తేనే రైతులు యాదికి వచ్చారు. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తేనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింది. మరి ఇదే ముచ్చట నువ్వు ముందెందుకు చెప్పలేదు సార్? ఇదే ముచ్చట నువ్వు ఒక ఓటు నోటు దొంగ కాబట్టి నీకు తెలియదు. కేసీఆర్ గారికి రైతులంటే ప్రేమ కాబట్టి, ఆయన కొద్దు వ్యవసాయం చేస్తాడు కాబట్టి, రైతుల పట్ల ఆయనకు అపారమైన గౌరవము ప్రేమ ఉన్నది కాబట్టి, ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి గోదావరి జలాలను రైతుల పాదాల దగ్గర తీసుకొచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతులకు గిట్టుబాటు ధరనిచ్చిండు, రైతులకు పెట్టుబడి సహాయం కింద డబ్బులు ఇచ్చిండు. ఎవరైనా ప్రమాదవశాత్తు రైతు చనిపోతే వారికి రైతు బీమా పథకం కింద డబ్బులు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి మా కేసీఆర్ కదా సార్? నక్కకు నాగలకు అనుకున్న తేడా ఉంటారు సార్ ఓటు నోటు దొంగతనం పోల్చుకుంటే. ఇప్పటికైనా ఈ నిద్రమత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు ఇస్తానటువంటి బోనస్ 500 రూపాయలు వెంటనే ప్రకటించాలి. మా యువకుల పక్షాన కూడా మా యొక్క దొంగ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల కోసం మేము వెన్నంటే ఉంటాం, రైతుల కోసం మేము రోడ్డెక్కి రోజు ధర్నా చేసాం. రేపు వాడు ఇవ్వకపోతే మన గల్లవాటని మన సెక్రటరీ కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.